సనాతన హిందూ ధర్మం ఆనవాళ్ళు విశ్వవ్యాప్తమని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. ఎన్నో దేశాలలో సనాతన ధర్మం ఆనవాళ్ళు బయటపడ్డాయి. చరిత్రకారులు ఎన్నో వేల ఏళ్లుగా ఇప్పటికీ సజీవంగా ఉన్న నాగరికత హిందూ నాగరికత అని చెప్తున్నారు. అలాగే దేశాలు ఎన్ని ఉన్నా సనాతన ధర్మం ఆనవాళ్ళుగా నిలిచే హిందూ దేవాలయాలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ బయటపడుతూనే ఉంది. ఇక భారతదేశం నుంచి స్వాతంత్ర కాలంలో విడిపోయిన పాకిస్తాన్ కూడా ఒకప్పుడు హిందూ రాజుల పాలనలో ఉండేది అనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. తాజాగా పాకిస్తాన్లోని స్వాత్ జిల్లాలో 1300 ఏళ్ల నాటి పురాతన విష్ణుమూర్తి దేవాలయం బయటపడింది. పాకిస్తాన్ ఇటలీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తల సంయుక్త తవ్వకాల్లో ఈ దేవాలయం బయటపడింది. అప్పట్లో పాకిస్తాన్ కాబూల్ గాంధారా ప్రాంతాలను పరిపాలించిన హిందూ షాహీల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆలయమే కాకుండా సైనికుల శిక్షణకు సంబంధించిన ప్రాంతాలు ఇంకా వాచ్ టవర్ కూడా ఆలయ సమీపంలో బయటపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకా ఆలయ సమీపంలో ఒక నీటి తటాకం కూడా బయటపడినట్టు తెలిపారు. ఆ కాలంలో ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలంటే ముందుగా స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్లే ఆచారం ఉండి ఉంటుందని చరిత్రకారులు తెలిపారు. నిజానికి హిందూ రాజులు పలు దేశాలలో తమ రాజ్యాన్ని స్థాపించారు అని అనేక చారిత్రక పరిశోధనల ద్వారా బయటపడుతోంది. కొన్ని దేశాలలో మన దేశంలోని గ్రామాల పేర్లను పోలిన ఊర్ల పేర్లు కూడా వినిపిస్తుండడం కద్దు. మొత్తానికి ఒకప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర అనేక ప్రాంతాల్లో హిందూ రాజుల పాలన సాగుతుండేదనే వాదనకు ఇలాంటి ఆధారాలు బలం చేకూరుస్తాయేమో.